సార్, రీసెంట్గా యువగలం అనే పాదయాత్రకు సంబంధించిన ఒక సభ నవశకం అని ఒకటి పెట్టారు. అంటే దాంట్లో జగన్ గారి పైన విమర్శలు ఎక్కువ పెట్టారు. అంటే లోకేష్ గారు కొన్ని విమర్శలు చేశారు, పవన్ కళ్యాణ్ గారు చేశారు, చంద్రబాబు గారు చేశారు, దాని గురించి మీరేమంటారు? అంటే పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది టీడీపీది. ఎక్కడైతే మ్యాటర్ వీక్ ఉంటుందో అక్కడ పబ్లిసిటీ పీక్లో ఉంటుంది అని ఒక సినిమా డైలాగ్ ఏదో ఉంది. సో అక్కడ పబ్లిసిటీ పీక్గా చేశారు జగన్. ఈయన పాదయాత్రలో జనం ఎంతమంది నడిచారు, ఏ ఏ నియోజకవర్గాల్లో పాదయాత్ర అంటూ మొదలుపెట్టి బండి ఎక్కేసి వెళ్ళిపోవటం, కారు ఎక్కేసి వెళ్ళిపోవటం చెప్పిన చేసిన దాంట్లో సగమైన నడిచాడో లేదో నాకు తెలియదు. షర్మిల గారు అంటారు పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అని. మరి ఈయన బైకుల్లో కార్లో చేసిన యాత్ర దాన్ని నేను కలుపుకుంటే మరి ఈయన చేసింది 1000 కిలోమీటర్లు కూడా దాటుతో లేదో నాకు తెలియదు. అండ్ పాదయాత్రను చూసి, లోకేష్ గారి పాదయాత్రను చూసి జగన్ గారు భయపడుతున్నారు అని చెప్పేసి లోకేష్ కామెంట్ చేస్తున్నాడు, దిశ ఎట్లయినా గద్దె దించుతాం అని చెప్పి సైకో అని చెప్పేసి సీఎంని పట్టుకొని మాట్లాడుతున్నారు. దాని గురించి ఇప్పుడు వాళ్ళు 4 సంవత్సరాలుగా అదే చేస్తున్నారు కదా, వాళ్ళకి ఫ్రస్ట్రేషన్. ఓటమి మళ్ళీ 2వ ఓటమి కనబడేటప్పటికల్లా తట్టుకోలేకపోతున్నారు, కళ్ళెదుట కనబడుతుంది. స్టేజ్ మీద ఒక్కొక్కళ్ళు వచ్చి వాళ్ళ మొహాలు చూస్తే, మీరు వాళ్ళ విజువల్ చూస్తే, వాళ్ళు ఏదో సభకు వచ్చినట్లేదు, సంతాప సభకు, ఎవరో చనిపోతే వచ్చిన సంతాప సభకు వచ్చినట్టుంది. అది తెలుగుదేశం భూస్థాపితం అయిపోయిందని వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి అది సంతాప సభ కిందే లెక్క వాళ్ళకి. అండ్ పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేస్తూ తల్లికి చెల్లికి న్యాయం చేయనోడు, రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఏం న్యాయం చేస్తారని చెప్పేసి దారుణమైన కామెంట్ చేశాడు. దానికి తల్లికి చెల్లికి అంటే మరి ఆ మాట బాలకృష్ణ గారిని, ఎన్టీ రామారావు గారిని తీసేసిన బాలకృష్ణ గారిని అడగాలి, అలాగే మళ్ళా హరికృష్ణ గారిని తీసేసిన చంద్రబాబు నాయుడు గారిని అడగాలి, దగ్గుబాటి గారిని, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని దూరం పెట్టిన చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. సరే అదంతా వదిలేసండి, వాళ్ళ కుటుంబంలోకి వద్దాం. మెగా కుటుంబంలో చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నాగబాబు గారు ఏమన్నారు పవన్ కళ్యాణ్ గురించి? మళ్ళీ ఒక సభలో పవన్ కళ్యాణ్ రాలేదని ఫ్యాన్స్ అందరూ గోల్ చేస్తుంటే రామ్ చరణ్ ఏమన్నాడు, పిలవాలని రూల్ ఏమైనా ఉందా అని అన్నారు. అల్లు అర్జున్ గారు ఏమన్నారు, నేను చెప్పను బ్రదర్ అన్నారు. ఇవన్నీ ఏంటి? అలాగే కుటుంబం అన్న తర్వాత కొన్ని మనస్పర్ధలు ఉంటాయి, కలుస్తుంటారు, విడిపోతూ ఉంటారు. చిరంజీవి గారి కూతురు శ్రీజ ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు బాబాయిని, నాన్నని అందరినీ తిట్టింది, మళ్ళీ వచ్చి కలిసిపోయారు. అలాగే షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు రేపు మాపో కలిసిపోతారు. అది కుటుంబంలో అనేది అత్త కోడళ్ళకి, ఆడబడుచు వదినలకి గొడవలు ఉంటూనే ఉంటాయి, తాత్కాలికమే. 5 ఏళ్ళు మా అయితే అటు ఇటుగా అయిపో కలిసిపోతారు. అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మేనిఫెస్టోని, చిన్న మేనిఫెస్టోని పెట్టారు, మహిళలకి ఉచితంగా బస్సు, గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అని చెప్పేసి, అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అని చెప్పేసి చెప్పారు కదా. దీనిపైన ఏమంటారు అంటే, ఆయన ఎప్పుడూ చెప్తుంటారు రాష్ట్రం దివాలా తీసింది, పథకాలు డబ్బులు ఇచ్చారు, ఆయన డబ్బులు ఇస్తున్నాడు కదా, దానిపైన మీరు ఇప్పుడు మొన్నటిదాకానేమో పథకాలు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నాడని, వెనుజులా చేస్తున్నాడని చెప్పారు. ఇప్పుడేమో మేము జగన్మోహన్ రెడ్డి కరెక్టు, ఇంకా ఎక్కువ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా వల్ల ఆయన ఇవ్వలేకపోయాడు. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వగలిగింది, జగన్మోహన్ రెడ్డి అంతగా డబ్బులు ఇస్తారు. ప్రజలు ఆలోచించాలి, ఏమీ ఇవ్వని చంద్రబాబు నాయుడు పరిపాలన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఏమి ఇచ్చారు? చంద్రబాబు నాయుడు ఏమీ ఇవ్వనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా ఇస్తే దానికంటే ఎక్కువ ఇస్తా అని చంద్రబాబు నాయుడు ముందుకు వస్తే జగన్మోహన్ రెడ్డి ఇంకెంత ఇస్తారో ఆలోచించుకోవాలి. ఇంకొకటి, ఒకవేళ అంటే అసలు అవకాశం లేదు కానీ 99.9999% జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు. ఒకవేళ 0.00001 వచ్చి ఆంధ్రప్రదేశ్ శని దాపురించి ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ చంద్రబాబు నాయుడు కనుక ముఖ్యమంత్రి అయితే ఆయన చెప్పబోయేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా కానీ ప్రజలు ఆయన ఓడించారంటే సంక్షేమ పథకాలను ప్రజలు తిరస్కరించారు కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తాడు. దొంగ మాటలు చెప్తాడు. 400, 674 హామీల పత్రాలని వెబ్సైట్లోంచి మాయం చేసిన వాళ్ళు మాయం మాటలు ఏమన్నా చెప్తాడు కాబట్టి చంద్రబాబు నాయుడు మాటలను నమ్మొద్దు. ప్రజలందరికీ తెలుసు 2004లో ఓడించారు, 2009లో ఓడించారు, 2014లో కూడా ఓడిద్దామంటే ఒక అమాయకమైన ఫేస్. పవన్ కళ్యాణ్ అని ఒక అమాయకమైన ఫేస్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ఎటు నమ్మట్లా. 674 హామీలు ఇచ్చి పాదయాత్ర చేస్తున్నా కానీ ఎవడు నమ్మట్లా. సో ఏం చేయాలి, నన్ను ఎవడు నమ్మట్లేదు కాబట్టి ఒక అమాయకుడిని తీసుకొచ్చి నమ్మించాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక అమాయకుడిని తీసుకొచ్చి ఓటు చేసుకున్నాడు. 2014 నుంచి 2019 దాకా పవన్ కళ్యాణ్ ఎంత అమాయకుడు,
2019 నుంచి ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ తరమాయి కూడా ప్రజలు చూశారు. పవన్ కళ్యాణ్ పార్టీ కాదు అది, అది చంద్రబాబు నాయుడు పెట్టిన పార్టీకి పవన్ కళ్యాణ్ బినామీ అని ప్రజలందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే ఎవరైనా పార్టీ పెడితే ప్రజలతో కలుస్తాడు. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజుకి ఎన్నికలు అయిపోయి 2019 ఎన్నికలపై 1718 రోజులు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది 50 రోజులు. సో అటెండెన్స్ చూసుకోండి, చెక్ చేసుకోండి. కాకపోతే అంటే 1718 రోజుల్లో 50 రోజులు కూడా రాష్ట్రంలో ఉండని వాడు వచ్చి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారంటే జనాలు ఎట్లా నమ్ముతారు? అలాగే ఆయన పార్టీ కూడా ఏడాదికి 2-3 సార్లు వస్తాడు. పార్టీ కార్యాలయంలో ఎవరిని కలవడు, ప్రజల్ని కలవడు, కార్యకర్తలను కలవడు, నాయకుల్ని కలవడు. పార్టీలోకి పెద్ద పెద్ద నాయకులు వస్తే వాళ్ళని అవమానించి పంపించేస్తాడు. 2018 నుంచి 2019 మందికి మధ్యలో తోట చంద్రశేఖర్ గారు, ఆర్ఎంఆర్ గారు, జేడి లక్ష్మణ్ గారు, చింతల పార్థసారథి గారు, అద్దెపల్లి శ్రీధర్ గారు, ఆకుల సత్యనారాయణ గారు, మాదాసు గంగాధరం, ముత్తంశెట్టి కృష్ణారావు, ఇట్లా 20 మంది, ఆర్టీఐ విజయబాబు గారు, పులి శేఖర్ గారు, వీళ్ళందరూ వచ్చారు. కాపు నాయకులు ఎందుకు తీసుకొచ్చారంటే ఇది కాపుల పార్టీ అని కాపుల్ని మోసం చేయడానికి తీసుకొచ్చారు. కాపుల పార్టీ ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఎలాగో కాపులు ఓటేయట్లేదు ముద్రగడ పద్మనాభం తర్వాత. సో కాపులు చంద్రబాబు నాయుడుకి వేయట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా వేయకుండా అంటే ఏం చేయాలి, ఇది కాపుల పార్టీ అని నమ్మించాలి. అందుకని కాపు నాయకులందరినీ తీసుకొచ్చారు. అలాగే స్టూడియోలో కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టించారు. చిరంజీవి రాజకీయాలకు పనికిరాడు, మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అన్నారు. పవన్ కళ్యాణ్ చుట్టూ ఉండే వాళ్ళందరూ అలాగా జనం శంకరాచార్యం అన్నారు. ఇవన్నీ వాళ్ళు తిట్టింది తిట్టు కాదు, ఇద్దరు కూడబలుక్కుని నువ్వు నన్ను తిట్టు, నన్ను తిడితే కాపులకు ఆవేశం వస్తుంది, కాపులకు ఆవేశం వస్తే నాకు ఓట్లు గుద్దేస్తారు, అప్పుడు ఓట్లు జగన్మోహన్ రెడ్డి వెళ్లకుండా ఉంటాయని వ్యూహాత్మకంగా ఇద్దరు కూడబలుక్కొని కన్న తల్లిని కూడా రాజకీయం కోసం తిట్టించుకున్న చరిత్ర పవన్ కళ్యాణ్ది. ఎందుకంటే కన్న తల్లిని తిట్టినోడు వాళ్ళ ఇంట్లోకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోగానే నెలకే కృష్ణానదికి వరద వచ్చింది. వరద వస్తే కరకట్టలో చంద్రబాబు నాయుడు ఇంట్లోకి నీళ్ళు వెళ్ళినాయి. నీళ్ళు వెళ్తే పవన్ కళ్యాణ్ ఆవేశపడిపోయాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంట్లోకి నీళ్ళు వెళ్ళిపోతే నువ్వేం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని. మీ తల్లిని తిట్టినోడు అనే కోపం ఉంటే వాడి ఇంట్లోకి వరద నీళ్ళు వెళ్తే నీకెందుకు, బురద నీళ్ళు వెళ్తే నీకెందుకు, అంతే కదా. అంటే మీరు కూడవలుకుని తిట్టారు. అది నిజమైన తల్లిని తిట్టారని కోపం ఉంటే అడెట్టపోతే నీకెందుకు, పట్టించుకో కదా. అట్లాగే 100 రోజుల లోపల ఇసుక భవన నిర్మాణ కార్మికుల కోసం ఒక సభ పెట్టారు. ఎవడు పక్కన కూర్చున్నాడు? చిన్నాడు పక్కన కూర్చున్నాడు. అంటే ఎన్నికల కంటే ముందర మీరు తిట్టిన తిట్లన్నీ దొంగ డ్రామా. మీ ఓట్లన్నీ కాపు సామాజిక వర్గం ఓట్లన్నీ పవన్ కళ్యాణ్ కేసేందుకు వేసిన ఎత్తుగడ. అది ఈ రోజున మనం ఇప్పుడు ఆలోచించుకుంటే మనకు అర్థమవుతుంది. అప్పుడు అర్థం కాల, ఇప్పుడు ఆలోచించుకుంటే అవును కదా, ఇది ఇంట్లో తల్లిని తిట్టాడు కదా, ఆడి ఇంట్లోకి వరద నీళ్ళు వెళ్తే ఈడికేంటి బాధ అని ఆలోచించామనుకోండి, ఓహో అది ఇందుకోసమా, ఇదంత పెద్ద డ్రామా. పార్టీ పవన్ కళ్యాణ్ కాదు, పార్టీ కాపులందరినీ మీరు ఓట్లేసేయండి, ముఖ్యమంత్రి ఎవరో నేను చంద్రబాబు నాయుడు కూర్చుని మాడుకుంటూ ఉంటారు. ఓట్లేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళతో పని ఎప్పుడు? 5 సంవత్సరాల తర్వాత. అప్పుడు మళ్ళీ కొత్త కట్ట కదా. ఇప్పుడు ముందేమో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కావాలన్నాడు, తర్వాత ఏమో ఓట్లు పడట్లేదని తిట్టుకుని ఏదో ఓట్లు పిచ్చిల్చాలని ప్రయత్నించాడు, ఇప్పుడు మళ్ళీ అనుభవమైన ముఖ్యమంత్రి కావాలంటున్నాడు. ఇది కూడా 10 సంవత్సరాలు ఉన్నారంట. అంటే 2014 ఎన్నికలు పోయింది, 2019 పోయింది, 2024 పోయింది, ఇంకా 10 సంవత్సరాలు అంటే 2029, 2034. ఈ అప్పటికి పవన్ కళ్యాణ్ ఇంకా 71 సంవత్సరం వస్తుంది. 71 ఏళ్ళు ముసలోడు కర్ర పట్టుకుని నడుస్తూ రాజకీయాలు చేస్తాడా? సో ఇవన్నీ ఏంటంటే జనాలని మోసం చేసి, కాపు యువతని మోసం చేసి వాళ్ళ చేత ఎట్లాగూ చంద్రబాబు నాయుడు వాళ్ళు ఓటేరు కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చేత ఓటు వేయించేందుకు ప్యాకేజీ మాట్లాడుకొని చేస్తున్న ఎత్తుగడ ఇది. ఇది ముమ్మాటికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఆడుతున్న డ్రామా. పవన్ కళ్యాణ్ పార్టీ కానే కాదు, అది కేవలం అతను బినామీ. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు కేవలం నాకు సీఎం సీట్ షేరింగ్ అన్నారు. ముందేమన్నారు, మేమేమో రాజకీయాల కోసం ఉద్ధరించడానికి వచ్చిన పార్టీ, టీడీపీ వైసీపీది 60-40 అనుబంధం, వాళ్ళిద్దరు తోడు దొంగలు అన్నారు. ఇప్పుడేమో ఇప్పుడేమైంది? మొన్నటిదాకానేమో మాకు సగం సీట్లు కావాలి, సగం పదవి కాలం కావాలన్నారు, తర్వాత 75 సీట్లు కావాలన్నారు. ఇప్పుడు పాపం హరిరామ్ జోగయ్య గారు, ఆయన 60 సీట్లు కావాలంటున్నాడు, 57కి వచ్చాడు. 25 సీట్ల కంటే ఎక్కువ రావు వీళ్ళకి. 25 సీట్లలో 10-15 మంది మళ్ళీ తెలుగుదేశం నుంచి వచ్చి జాయిన్ అయ్యి ఇందులో చేరతారు. సో జన సైనికులకి, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళందరికీ శటకోపం పెడతారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ నిజస్వరూపం ఇప్పటికైనా సరే అర్థం చేసుకుని ఇతర పార్టీలు రాజకీయాలు అంటే ఆసక్తి ఉంటే ఇతర పార్టీలు ఏవి
మీకు వైసీపీ నచ్చితే వైసీపీలోకి రండి, వైసీపీ నచ్చకపోతే జేడీ లక్ష్మణ్ గారు పార్టీ పెడుతున్నారంటే దాంట్లోకి వెళ్ళండి. కొత్త పార్టీ ఈ 24లో అవకాశం లేకపోయినా 29లో మంచి అవకాశాలు ఏమన్నా ఉండొచ్చు. సో జన సైనికుల్లో ఎవరికైనా సరే అసంతృప్తి ఉంటే పార్టీలోంచి బయటికి రండి. పవన్ కళ్యాణ్ చేస్తున్న మోసాన్ని గ్రహించండి. పార్టీ అదే కోవట్లు అంటున్నాడు, కోవట్లు అంటున్నాడు వైసీపీ. పవన్ కళ్యాణ్ కళ్యాణే టీడీపీ కోవట్ అని ఆకుల వెంకటస్వామి గారు అని నర్సాపురం ఎక్కడైతే పవన్ కళ్యాణ్ పుట్టినిల్లు ఉంటుందని చూసారా, ఆ పుట్టినిల్లు నడి పుట్టిన గడ్డ మీద నిలబడి ఆకుల వెంకటస్వామి గారు ఏం చెప్పారంటే పవన్ కళ్యాణే జనసేనలో అతిపెద్ద కోవట్టు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కోవట్టు అని చెప్పారు.